ఉద్యోగులకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాల సేకరణలో జరుగుతున్న అవినీతిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి విశ్వరూప్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంటే ప్రతిపక్షంగానే కాకుండా ఇన్సైడ్ ట్రెండింగ్ ద్వారా కూడా అవినీతి జరుగుతుందని తెలిపారు. సన్యాసం తీసుకుంటామని ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదని అధికారుల ద్వారాగానే భూసేకరణ జరుగుతుంది తప్ప పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి సంబంధం లేదని ఆయన చెప్పారు. నేను గౌరవ మంత్రివర్యులుగా ప్రభుత్వం నడిపేవారుగా మీరు చేసిన సవాల్ని తెలుగుదేశం పార్టీ తరపున స్థానిక పార్టీ ఇన్ఛార్జిగా నేను స్వీకరిస్తున్నాను. స్వీకరించడమే కాకుండా ఎలాగ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయో ఎలాగ భూసేకరణలో ప్రలోభాలు వచ్చినాయో అవన్నీ నేను మీ దృష్టికి తీసుకొస్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను, అధికారుల దృష్టికి తీసుకొస్తాను. ఇక్కడ ఈ ఎపిసోడ్లో మీరు ఒక ఏదైతే హుందాగా ప్రకటన చేశారో ఆ హుందాగా చేసిన ప్రకటనకి మీరు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకుంటూ ఏ విధంగా ప్రలోభాలు జరిగినాయి మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే సంతకాలు ఉండవు, మంత్రులు సంతకాలు ఉండవు, మీ కార్యకర్తల సంతకాలు కూడా ఉండవు, కానీ ప్రలోభాలు ఉంటాయి. ఆ ప్రలోభాలు మీకు చూపించాలంటే మేము చాలా కసరత్తు చేయాలా, మేము చాలా ఆధారాలు తీసుకురావాలా, అవన్నీ తీసుకొస్తాం, మీ దృష్టిలో పెడతాం. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినోడు కాదు, ఈ ప్రాంతం తెలంగాణ కాదు, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల్లో ఏ గ్రామంలో ఓపెన్ మార్కెట్లో ఎంత రేటు ఉందో భూమి నాకు తెలుసు. అలాంటప్పుడు మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము మీరు కొనే భూమిని ఏదైతే 50 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు మీరు భూమికి డబ్బులు పే చేస్తుందో ప్రభుత్వం ఆ డబ్బుతో ప్రధాన ఊరికి ఆనుకుని కొనవచ్చు, కానీ మీరు ఎక్కడో పర్లలో కొంటున్నారు. ఇదే మీ దృష్టి మీద తీసుకొస్తాం, అలాగే ప్రలోభాలు కూడా మీకు చూపిస్తాం. అంటే మీకు తెలుసో తెలియదో తెలియదు, కానీ మీ పార్టీలో ఉన్న నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కానీ మరొకరు కానీ ఏ విధంగా అధికారులు కూడా తిరిగి ఏం చేస్తున్నారో మీరు స్పష్టంగా అన్ని ప్రతి విషయాన్ని కులకోసంగా మీ దృష్టికి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ